ओम श्री महागणाधिपतये नमो नमः श्री गुरुभ्यो नमः हरिः ओम गणानांत्वा गणपतिं भवामहे कविं कवीनां उपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणोदिः सरस्वती वाजेभिर्वाजेपदे धीनापवित्र्यवतो श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम దీపారాధనం కృత్వా అమ్మ మీరు లేచి ఒకసారి దీపారాధన చేసుకోండి. ఓం ఉద్దీప్య జాత వేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా మనో హి కుంసేత్ జాత వేదో కామస్వం పురుషం జగతో అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాదయా. సభాయీ నమః. ఈరోజు మహాశుభదినం. ఎందుకంటే hitokti.com వారు, వరమహాలక్ష్మి వారు ఉభయలు కలిసి సంయుక్తంగా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతము ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ చేయడానికి కారణాలు ఏందయ్యా అంటే, మనకి కొద్ది రోజులుగా ఈ కరోనా వ్యాధి ద్వారా అందరూ కూడా యావత్ ప్రపంచాన్ని అంతా కూడా భయంతో ఉన్నది కాబట్టి hitokti.com వారు, వరలక్ష్మి మహాసిల్క్ వారు ఉభయలు కలిసి స్త్రీలందరూ కూడా వారి వారి కుటుంబంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అన్న కారణంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని వరమహాలక్ష్మి సిల్క్ హౌస్లో కార్యక్రమాన్ని పెట్టారు. కాబట్టి ఈ వ్రతాన్ని చూసి లైవ్లో ఎవరైనా తమ తమ ఇళ్లలో చేసుకునే స్త్రీలందరూ కూడా మొదట దీపారాధన చేసుకుని ఆ కార్యక్రమానికి కావలసినవన్నీ కూడా పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు పూలు పండ్లు కలిసాం ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పంచపాత్ర ఉద్ధరణ అక్షతలు ఇవన్నీ కూడా మీ దగ్గరలో పెట్టుకొని ఈ వ్రతాన్ని మనం ఇప్పుడు ఒక 2-3 నిమిషాల్లో ప్రారంభం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మనకి సకల ఐశ్వర్యములు సంతానము ఇవన్నీ కూడా కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం చేత. కాబట్టి ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని వరమహాలక్ష్మి సిల్క్ వారు ప్రారంభిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలని మనవి. ఇప్పుడు దీపారాధన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి తమ తమ ఇళ్లలో మీరు కూడా పూజ దగ్గర కూర్చొని దీపారాధన చేసుకోవాల్సింది. పంచపాత్ర ఉద్ధరణ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికంటే ముందు విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత లక్ష్మీదేవిని ఆవాహన, అమ్మవారికి పంచామృతములతో అభిషేకము, తర్వాత తోరణ పూజ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మధ్య మధ్యలో కూడా ఈ కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ ఉంటాను. తప్పకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని
మనమందరం కూడా పొందాలని మా ఆశీర్వచనం ఓం మమాగ్నేవర్చ విహవేశ్వస్తు వయంద్వేంద్రాస్తురవంబుజేమాధ్యక్షేణేవా విహవే సంతు సర్వేంద్రావందో విష్ణురగ్ని మృగోపమస్తు మహ్యం వాతః పవతాంకామే అస్మిన్ అయదేవా ద్రవిణమాగజందాం మయ్యా శిరస్తు మయి దేవ హోతి హోతారావనిషంత పూర్వేరిష్టా శ్యామ తనువాసు స్మహి ప్రజయా మాతను భిర్మారదామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతిరతన్ పురస్తాదతబ్ధో పరిభాజనస్త్వో ప్రత్యంజోయంతు నిగుతః పునస్తే మైషా చిత్తం ప్రబుధా వినేశతు భాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవకం సవితారభిమాదిశాహో ఇమై యజ్ఞమశ్వినో బా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ పురవ్యజానో మహిషః శర్మ యజ్ఞో సదస్విన్హవే పురోహోతః పురుక్షో ప్రజాయై హర్యస్వ మృడయేంద్రమానో రీరిషోమాపరాధా యేన సపత్రాపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతారో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశమ్మోగ్రంచేత్తారమది రాజమక్రన్ అర్వాంచమింద్రమమతో హవామహే యోగోజిద్ధనజిదస్వజిద్యః యజ్ఞం విహవే జుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే మంద్రేష్మూర్జందుహానా ధేనుర్వాఘస్మాను పసుష్టుతైతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అమ్మ అందరూ కూడా చేతిలో నీళ్లు పోసుకొని మూడు సార్లు లోపలికి తీసుకోండి. ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి పోసుకోండి. ఈ లైవ్లో చూసే వాళ్ళందరూ కూడా సంకల్పం చేయాలండి. ఒక మూడు పర్యాయాలు లోపలికి తీసుకోవాలి నీళ్లు. ఆచమ్యా కేశవాజ స్వాహ, నారాయణాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాజ నమః. నాలుగోసారి చెయ్యి కడుక్కోవాలి. గోవిందాజ నమః, విష్ణవే నమః, మధుసూదనాజ నమః, త్రివిక్రమాజ నమః, వామనాజ నమః, శ్రీధరాజ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాజ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్కడ ముందు పసుపుతో గణపతిని చేసుకున్న దగ్గర అక్షతలు తీసుకొని స్వామివారి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం యస్య వోనామ రూపాభ్యాంగ్యాదేవి సర్వమంగళా తయో సంసరణాత్మ సాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశురన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గ్రీవోస్వరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్ధో ధనుర్ధరః తత్ర శ్రేయోద్రవాణే ధర్మధర్మవా స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమ జన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వ కార్యేషు నాస్తే శామమంగళం ఏషాం మృదిస్తో భగవాన్ మంగళాయుధనం హరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందే వృషామోహయస్తో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం అక్షతలు తీసుకోండి. గణపతి మీద ఒక నాలుగు సార్లు అక్షతలు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీరణగర్భాభ్యాం నమః, సజీవరుందరాభ్యాం నమః, అరుంధతీవసుషాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. కాసిన అక్షతలు తీసుకొని వాసన చూసి
ఎనక వదిలిపెట్టుకోండి. ప్రాణానామ్యా ఉత్తి సందోభూత విజాజాః ఏతే భూమ భరకాః ఏతే సామదినోదేనా బ్రహ్మకర్మ సమారోహే. ప్రాణాయామం చేయండి ఇలా పట్టుకొని. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహే उपाक्त समस्त दुर्दक्ष द्वारा परमेश्वर उद्देश्य परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभन मुहूर्ते महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बोद्वीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णागोदावर्योः मध्य प्रदेशे शोभनगृहे लक्ष्मीनिवासगृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुजन सन्निधौ अस्मिन्नो वर्तमानेन व्यवहारिक चांद्रमानेन उस्तिस्त्री सार्वरिणाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे चतुर्थ्यां वासरः भृगुवासर संयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभातिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः गोत्रः. इकड़ ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోవాలి. గోత్రనామం చెప్పుకోండి. అలానే మొదటిసారిగా భర్త పేరు చెప్పండి. తర్వాత ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. అలాగే మగపిల్లలైతే యజమానస్య మమ అనుకోండి. అందరూ కూడా కుమారస్య మీ పిల్లలు మగపిల్లల పేర్లు చెప్పుకోండి. కుమార్యాహ వివాహ కాని వారు అమ్మాయిలు పేరు చెప్పుకోండి. కుమార్యాహ ఆజిష్య అభివృత్యర్థం యజమానస్య నాభిల్ల గోత్రోద్భవస్య నాగ కనక దుర్గా ప్రసాద నామదేయస్య ధర్మపత్రియాహ వెంకట ఝాన్సీ రాణీనామ్యాహ సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః విక్ష్వాకుల గోత్రోద్భవస్య भरद्वाज नाम देयस्य धर्मपत्रियाः देवमणि वेंकट कनक दुर्गा हनीश नाम देयस्य आजिष्याभिवृत्यर्थं श्रीमान् श्रीमदः मिथुन कुल गोत्रोद्भवस्य हर्षा नाम देयस्य धर्मपत्रियाः रूपमणि नाग कनक दुर्गा श्रीहर्ष श्रीहर्षदा नाम्याः कुमार्याः कुमारस्य तपन शिवसाई वेंकटवर्धन नाम देयस्य సహ కుటుంబానాం నాభిల్ల గోత్రోద్భవస్య మోహన కనక దుర్గా రావు నామదేయస్య ధర్మపత్రియాః లావణ్యా నామ్యాః కుమార్యాః రూపశ్రీమణి నాగ వెంకట దుర్గా సాయి కృష్ణ వైష్ణవీ నామ్యాః కుమారస్య వేదశ్రీమణి సాయి కృష్ణ నామదేయస్య సహ కుటుంబానాం నాభిల్ల గోత్రోద్భవస్య డూండేశ్వరరావు దూండేశ్వర కనక దుర్గారావు నామదేయస్య ధర్మపత్రియాః సుప్రియా నామ్యాః కుమారస్య నాగ నితిన్ నామదేయస్య కుమార్యాః కిరణ్ కీర్తి నామ్యాః సహ కుటుంబానాం బుధన కుల గోత్రోద్భవస్య కళ్యాణ శ్రీనివాస నామదేయస్య ధర్మపత్రియాః శ్రీ వెంకట సీత భరతరత్న సుచిత్ర నామ్యాః కుమార్యాః సుమజా శ్రీమణి నాగ వెంకట సాయి ప్రభ నామ్యాః కుమారస్య సాహితి వెంకట నాగమణి ఇంద్ర వినయ నామ చంద్ర వినయ నామదేయస్య సహ కుటుంబానాం బుధన కుల గోత్రోద్భవస్య సుభాష్ చంద్ర మోహన్ నామదేయస్య ధర్మపత్రియాః నాగ వెంకట సౌజన్య నామ్యాః కుమార్యాః కుమారస్య మానస్ నాగ సుకాత్ చంద్రసాయి శరణ్ నామదేయస్య ద్వితీయ కుమారస్య మేధస్ నాగ సుకేత్ శివసాయి శరణ్ నామదేయస్య సహ కుటుంబానాం
ఉదనకుల గోత్రోద్భవస్య వెంకట రాజేష నామ దేయస్య ధర్మపత్రియాః భవానీ నామ్యాః కుమార్యాః రియా నామ్యాః కుమారస్య రోహన్ సాయి నామ దేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః గోత్రః మీ గోత్రం చెప్పండమ్మా కొండపల్లి గోత్రోద్భవస్య ఉమాపతి నాయుడు నామ దేయస్య లావణ్యా నామ్యాః అబ్బాయా కుమారస్య శరణ్ నామధేయస్య పోతన్ నామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః శివగోత్రోద్భవస్య రామరెడ్డి నామధేయస్య దుర్గా సోనియా నామ్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః మంతాజుల గోత్రోద్భవస్య మల్లికార్జున నామధేయస్య కుమారస్య విజయ కుమార్ నామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః సనాతన గోత్రోద్భవస్య హరికృష్ణ నామధేయస్య శ్రీదేవి నామ్యాః సహ కుటుంబానాం అశోక్ గోత్రం శివగోత్రోద్భవస్య అశోక్ నామధేయస్య అనితా నామ్యాః అబ్బాయ కుమారస్య లక్ష్మణ నామధేయస్య సాయి కీర్తన నామ్యాః సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః భారద్వాజ గోత్రోద్భవస్య రాజేంద్ర ప్రసాద శర్మ నామధేయస్య ధర్మపత్రియాః నాగమణి నామ్యాః సహ కుటుంబానాం చెప్పండి మా అందరూ కూడా లైవ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సంకల్పం చెప్పాలి మమ భర్త సహ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశ అభివృద్ధ్యర్థం మమ భర్త సహ రాజద్వారే రాజముఖే ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్యర్థం వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవత ఉద్దిశ్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే చేతులు అక్షతలు తీసుకొని చేతిలో నీళ్లు పోసుకొని పల్లెల్లో వదిలిపెట్టేసేయండి కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్థ్య కలశానికి మూడు చోట్ల గంధం కుంకుమ అలంకరణ చేయాలి కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్థ్య ఈ వరలక్ష్మి వ్రతం చేసే ముందుగా గణపతి పూజ
ప్రారంభించాలి. కలశానికి మూడు చోట్ల గంధం కుంకుమ అలంకరించి కాసిన అక్షతలు కలశంలో వేసుకొని కలశం మీద చేయి పెట్టి ప్రోక్షణ చేయాలి. కలశ సుమక విష్ణు కంటే రుద్ర విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా జ్యోతిగుశ్యాపో జోగుశ్యాప శతమాప సర్వా దేవతా ఆపో భూర్భువః స్వరాపో నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నసింగరు కావేరి తుంగ భద్రా చ కృష్ణవేణ్యా చ గోదుమి భాగీరథి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురుదక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య కలశంలో ఉన్న నీళ్లు తమలపాకుతో తీసుకుని ఈ పూజా ద్రవ్యాల మీదంతా కూడా తమలపాకుతో నీళ్లు చల్లాలండి. పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య తర్వాత గణపతి మీద నీళ్లు చల్లాలి. దేవం సంప్రోక్ష్య మళ్ళీ మీ పైన నీళ్లు చల్లుకోవాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య అక్షతలు చేతులు పట్టుకొని గణపతి గణపతిని ఆరాధన చేస్తూ కాసిన అక్షతలు గణపతి మీద వేసి అక్షంతులు వేసి నమస్కారం చేయాలి. ఓం గణానాంద్వా గణపతి గుంభవామహే కవిం కవీనాపుమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనో గణపతయే నమః గణపతి మహా మా గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు తీసుకొని తమలపాకు చేతిలో పెట్టుకొని గణపతికి ఆవాహన ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. ఓం అసనీతే ప్రదస్మా చక్షు పున ప్రాణమేహనో దేహి భోగౌ జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తముదే మనయాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానుభక్వైతే. తీసుకొని స్వామివారి మీద గణపతి మీద వేసి అక్షంతులు వేసి నమస్కారం చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయాం శ్రీం హ్రీం క్లీం లోంగం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా. నమో గణపతయే ముప్రమథపతయే నమస్తే స్థలంబోధరాయ ఏకదందాయ విఘ్నవినాశనే సుచతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానము అందరూ కూడా చెప్పండమ్మా. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. అక్షతులు గణపతి మీద వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం గురు. మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నఖచితాసన మహాసనం సమర్పయామి తయోః పాద్యం. గణపతికి పాద ప్రక్షాళన చేస్తున్నట్టుగా భావన చేసుకొని ఆ నీళ్లు స్వామివారికి చూపించి పల్లెల్లో వదిలిపెట్టేసేయాలి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి స్థానం సమర్పయామి. గణపతికి స్నానం చేయించినట్టుగా తమలపాకుతో గణపతి మీద కాసిన నీళ్లు చల్లాలి. అభివస్త్రాశ్వసనాన్యర్శాపధేనో సుధుగా ఆహ్వూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానధునో దేవసోమా. గణాధిపతయే నమః. వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి. పరమం పవిత్రం ప్రజాపతేరత్ సహజం ప్రస్థాతు ఆయుష్మగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. గణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం గంధద్వారాంధరాధర శాంతి పుష్టాంగరీశనీం ఈశ్వరీగం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం. పూ తీసుకొని
ఆ పువ్వుతో గంధాన్ని తీసుకొని గణపతి మీద గంధం చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమర్పయామి శ్రీ గంధాన్ దారయామి గంధస్వపరి అలంకరణార్థం హరిద్ర విలేపనం సమర్పయామి. హరిద్ర విలేపనం సమర్పయామి పుష్పై పూజయామి. ఒక్కొక్క పువ్వు కూడా స్వామివారికి పూజ చేస్తూ ఉండాలి. ఓం శుభకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. అగరత్తులు తీసుకొని స్వామివారికి ధూపం చూపించండి. దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాద్ఘోర నమస్తు. నక్షత్రం తీసుకొని దీపారాధన మీద వేసి నమస్కారం చేయండి. దీపం దర్శయామి ధూప దీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ ఒకటి పట్టండి. మీకు అందుబాటులో ఉంటే ఒక కొబ్బరికాయ కానీ లేక ఒక అరటిపండు కానీ గణపతికి నివేదన చేయాలి, లేక బెల్లం ముక్క అయినా పర్వాలేదు. ఓం భూర్భువ స్వః. కమల భాగంతో నీళ్ళు చల్లండి. అరటి పండు మీద కానీ కొబ్బరి చెక్క మీద కానీ బెల్లం మీద కానీ ఓం భూర్భువ స్వః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. సత్యం దర్శేన పరిశించయామి. అమృతమస్తు అమృతోపశ్రణమసి స్వః. మహాగణాధిపతయే నమః. అవసరార్థం నారికేల సహిత కదరీ బలాన్ని నివేదయామి. 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం పానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ధనాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య ఉదోపాన్ని సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూతనం సమర్పయామి. అస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక 3 తమలపాకులు 2 వక్కలు తీసుకొని గణపతికి తాంబూలం పెట్టాలి. ఇది మీ తాకనమ్మ సరిపోతుంది. సత్యకర్పూరే నాగవల్లి దళైర్యుధం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతికృత్యత. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతరం నీళ్ళు వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతికి కర్పూరహారతి ఇవ్వాలి. కర్పూరం వెలిగించుకోండి. దీంట్లో వెలిగించుకోవచ్చు, పర్లేదు. ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దదాతి మధుమ్యో సానిధి ఏకధా బ్రహ్మణ ఉపహారి ఏకధే యజమానాయ తేజో సాధి. మహాగణాధిపతయే నమః. నీళ్ళు వదిలిపెట్టండి. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత కింద పెట్టి నమస్కారం చేయాలి. నమస్కరోమి.
కాసిన అక్షతలు తీసుకోండి, చేతిలో ఉంచుకోండి మంత్రపుష్పం. ఓం సుమకస్తే కదండస్య విలోకజకర్ణగః లంబోదరస్య విగడో విద్యరాజో వినాశివః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో అభిజానడః వక్రదుండ శూర్పకర్ణో హేరంబస్కలపూర్వజః షోడశైతాని నామాని ఎప్పుడే తృణయాదిభి విద్యారంభే వివాహే చ ప్రవేశే నృత్యమే తదా సంగ్రామే సర్వకార్యేషు విద్వత్తస్య జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్తి దివి సువర్ణ మంత్రపుష్పం సమర్పయ. గణపతి మీద వేసి అక్షతలు వేసి నమస్కారం చేయండి. దివి సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రతిష్ఠ నమస్కారాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు గణపతి మీద వేసి నమస్కారం చేయండి. ఛత్రం ధారయామి, చామరేణి వీజయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార, దేవోపచార, సత్యోపచార, భక్తోపచార పూజాన్ సమర్పయామి. కాసిని అక్షతలు చేతిలో తీసుకొని ఎడం చేతిలో నీళ్లు చేతిలో వేసుకొని పల్లెల్లో వదిలిపెట్టాలి. యస్యతు మృత్యాజ నామోక్య తప పూజ క్రియాదిషు న్యూన్య సంబోధాన్యాది సద్యో వందే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం యత్పూజితం. అందరూ కూడా మయాదేవానండి. మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనా షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఇప్పటి వరకు మనం పూజ చేసిన గణపతి దగ్గర ఉన్న అక్షతలు తీసుకొని మీ శిరస్సును వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. నేను వేస్తాను, మీరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ వేస్తాం. మహాగణాధిపత్యం ప్రవేశయామి యజ్ఞేన యజ్ఞమై దేవాణి ప్రధమాన్యాసన్నోర్వే సాధ్యా. ఇప్పటి వరకు గణపతికి షోడశోపచార పూజ జరిగింది. ఆ గణపతిని యథాస్థానం ప్రవేశయామి కాబట్టి గణపతిని కదిలిచ్చేస్తే మన కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. కాబట్టి గణపతిని పసుపు తమలపాకులో మనం గణపతిని పెట్టాం కాబట్టి ఆ గణపతిని ఆ పళ్ళ్యాన్ని కూడా ఉత్తర దిక్కుగా లాగి దక్షిణంగా జరపాలి. యజ్ఞేన యజ్ఞమై దంత దేవాస్థాన ధర్మాణి ప్రధమాన్యాసన్న తేనాగం మహిమానసిద్ధే త్రిపూర్వే సాధ్యాస్సంతి దేవాః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా గణపతి మళ్ళీ మన ఇంట్లో శుభకార్యములన్నీ కూడా జరగాలని స్వామిని అందరూ కూడా ప్రార్థించండి. ఆ విధంగా ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతంలో ముందు గణపతి పూజ పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత అమ్మవారిని మళ్ళీ 16 షోడశ అంటే 16 షోడశోపచార పూజతో వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ప్రారంభించే ముందు ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి సంకల్పం చేయండి. చేతిలో నీళ్లు పోసుకొని అందరూ కూడా లోపలికి తీసుకోండి 3 సార్లు. 4వసారి చేయి కడుక్కోండి. ఆజమ్య కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామ్య అక్షతులు తీసుకొని వాసన చూసి వెనక్కి వదిలిపెట్టుకోండి. ప్రాణాయామ్య ఉత్తిష్ఠందో భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో ఓం దత్తపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిర్ సామృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. మమ అనుకోండి,
ఉపాక్త సమస్త దురుదక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణగోదావరియో మధ్యప్రదేశే శ్రీ పూజామండపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధౌ అస్మిన్నో వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన వస్తుశ్రీ సార్వరిడామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః భృగువాసర సంయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వసంకల్పిత ప్రకారేణ. మనం గణపతి పూజకం అంటే ముందుగా సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి ఆ సంకల్పంలో మన గోత్రనామాలన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఒకసారి మనసులో కూడా మన గోత్రనామాలు స్మరణ చేసుకోండి. గోత్రస్య నామధేయస్య మీ భర్త పేరు చెప్పుకోండి, అలాగే మీ పేరు చెప్పుకోండి. కుమారస్య అబ్బాయిలు పేర్లు చెప్పుకోండి. కుమార్యా అమ్మాయిల పేర్లు కూడా చెప్పండి. మమ అనుకోండి. అస్మాకం భర్త సహ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిత్యర్థం ఇష్టకామ్యార్థ సిత్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి ఉద్దిశ్య వరలక్ష్మి ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణోక్త ప్రకారేణ యావత్శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. అక్షతలు తీసుకొని చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. ఇది సంకల్పం, అమ్మవారికి సంకల్పం. ఈ సంకల్పంలో మనం ఏం చెప్పాము, మన సహకుటుంబానాం మీ వంశానికి చెందిన అందరూ కూడా అలాగే మీ పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో మీ ఇంట్లో ధనకనక వస్తువాహనములు కూడా అన్ని సమృద్ధిగా ఉండాలి. వీటికన్నిటికి కూడా అమ్మవారు అనుగ్రహం చేత మనకన్నీ కూడా సిరి సంపదలన్నీ కూడా కలగాలి కాబట్టి ముందుగా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు మనం ఇక్కడ వరమహాలక్ష్మి సిల్క్ హౌస్లో హితోక్తి.com వారి సౌజన్యంతో మనం వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ ప్రారంభం చేశాం. కాబట్టి ఇప్పటి వరకు గణపతి పూజ అయింది, అమ్మవారికి సంబంధించిన వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సంకల్పం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి ధ్యానావాహనాది అంటే అమ్మవారిని అనేక విధముంది అనేక మంది అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మనం మంత్రపూర్వకంగా ఇక్కడ ఆవాహన చేయాలి. అందుగురించి దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం అని మంత్రం చేతే స్వామివారు కానీ అమ్మవారు కానీ మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మంత్రం చేత ఇక్కడ అమ్మవారిని ఎక్కడో ఉన్న అమ్మవారిని ఇక్కడ మన వరమహాలక్ష్మి సిల్క్ హౌస్లోకి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలి, పొందుతాం.
ఓం తదంగ కలిసారాధనంకరిష్యే. మీ దగ్గర కలిసం ఉంది చూసారా, ఆ కలిసం మీద కూడా చేయి పెట్టి ఆ పూజ ఇలా పట్టుకోండి. ఓం కలసస్యమక విష్ణుఖండే రుద్రదమాస్తుదా మూలే తత్రిత్సుదో బ్రహ్మాముద్యే మాత్రుదా ఉచ్చోదజాగరా సర్వే సత్వద్వైపా ఋగ్వేదాదియజుర్వేద సామవేదాగ్నిదర్పణః అంగీశ్రయితా సర్వే కృత్వాముపస్థితాః. ఆ కలశే చుదావత్ పవిత్రే పరిణిచ్యతే ఉక్తైర్యజ్ఞైః వర్తతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాః ప్రాణావ ఆపపశవ ఆపోన్నపాపో మృతమాపస్తుమ్రాన్ విరాడాపస్తరాడాపచ్చందాపుస్యాపో జ్యోతిర్విశ్యాపో సత్యమాప సర్వా దేవతా ఆపో ఉత్సవరాపవో గంగే జుజమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కావేరే తుంగ భద్రాజ కృష్ణవేణ్యా అధగౌతుమే భాగీరథి చ ప్రఖ్యాత పంచ గంగా ఆయాందు శ్రీ మా వరలక్ష్మీ దేవతాయై నమః. కలసోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మళ్ళీ కూడా తమలపాకుతో నీళ్లు తీసుకొని కలసంలో నుంచి నీళ్లు అమ్మవారి ఆ పూజా ద్రవ్యాల మీదంతా కూడా నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవీం సంప్రోక్ష్య అమ్మవారి మీద కూడా నీళ్లు చల్లండి. దేవీం సంప్రోక్ష్య మళ్ళీ మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య అక్షతులు చేతిలో పట్టుకోండి అమ్మా. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకే గపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోద్ధారణమ సంభూతే కమలే మలాలయే సుస్థిరోభవ మేఘే హే సురాసుర నమస్తుతే వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అక్షతులు పట్టుకున్నారు కాబట్టి మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే కూడా అమ్మవారి ముందు ఆ కోరికను ఉంచి అందరూ కూడా అక్షంతులు వేసి నమస్కారం చేయండి. వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అక్షతులు వేయండి కలిసం మీద అమ్మవారి మీద. ఓం ఆవాహనం సర్వమంగళ మాంగళ్య విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవీత్వ సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతులు తీసుకోండి. ఆవాహనం సమర్పయామి వేయండి. ఆసనం సమర్పయామి. అక్షతులు తీసుకోండి. సూర్యాయుధనుభస్ఫూర్తే సురద్రత్ర విభూజతే సింహాసనమిదం దేవి శ్రీకృతాం సురభూజతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. రత్ర సింహాసనం సమర్పయామి. పాద్యం అమ్మవారు అమ్మవారికి పాదాలు కడిగినట్టుగా భావన చేసుకొని ఆ నీళ్లు అమ్మవారి పాదాల దగ్గర చూపించి నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి. గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి సురభూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పాద్యం ఓం సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పాదయో మళ్ళీ నీళ్లు వదిలిపెట్టండి. ఇంతకుముందు అర్ఘ్యం వదిలిపెట్టారు, ఇప్పుడు పాద్యం. పాద్యం సమర్పయామి. నీళ్ళు పల్లెల్లో వదిలిపెట్టేసేయండి. ఓం సువర్ణ కలశాని దంచందన గరు సంయుతం గృహానాథమిదం దేవి మయా దత్త శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి దగ్గర అలా నోటి దగ్గర చూపించి నీళ్ళు వదిలిపెట్టేసింది. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ కలశం మీద పటం మీద అమ్మవారికి అన్నీ కూడా ఈ షోడశోపచార పూజ జరుగుతోంది. మన ఇంట్లో ఏదైనా వెండి విగ్రహం కానీ లేక ఇత్తడి విగ్రహం కానీ ఉంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పలోదకం అంటే కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం ఇక్కడ మేము చేస్తున్నాము. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే వాళ్ళు తమ తమ గృహాల్లో నిర్వహించుకునే వాళ్ళందరూ కూడా ఒక గ్లాసులో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర నెయ్యి
ఇవన్నీ కూడా పంచామృతాలు సిద్ధం చేసుకొని ఆ పంచామృతాలు వెండి విగ్రహానికి రూపుకి అమ్మవారు రూపం ఆ రూపుకి పటం మీద కలశం మీద అంతర కూడా అభిషేకం చేయాలి ఓం ओम आपोहिस्तामजोभुवस्तानभूर्दधातनामहेरणायजक्तधेयोभस्तपदमोरधत्तस्यपाजयतेहनःउचतीर्वमातरःतस्मारङ्गमापभोजित्सक्षिणायजिन्वहा आपोजनयधाजनःओम् ओम शुक्रम सुज्योतिर्सतेजोचिदेवोऽस्मिनात्मच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नापयामि आज्येन स्नापयामि ओम मधुवातार्ताजिते मधुक्षरन्दसिन्धवः माध्वेन संतोषधे मधुरक्त मधोजितमधुरपार्थिवगुम्रजः मधुद्योरस्तुनप्रिता मधुमान्नो वनस्पतिर्मधुमागोऽस्तसूर्यः मा दीर्घावो भवन्तु नः मधुना स्नापयामि ओम स्वादु पवसृव्यायजन्मने स्वादुरिन्द्र आय स्वामेतनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायुवे वास्पतये मधुभागं मदाभ्यः शक्करया स्नापयामि ॐ हिरण्यवर्णाम्बरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्भगे लक्ष्मीं जातु वेदो ममावः तां मावः जातु वेदो लक्ष्मीं नमकारिणीम् यस्यां हिरण्यं विन्देयं गामश्वं अश्वपूर्वानृतपद्यां वत्सनादप्रबोधने श्रियं देवी बभक्वये श्रीर्मा देवे जुषणां कांसोऽस्मितां हिरण्यप्राकारमाद्राञ्जलन्तीं दृप्तां दर्पयन्ते पद्मे स्थितां भक्तवर्णान्तामिव भक्वये श्रियो चन्द्रां प्रभासां ये चाज्ज्वलन्ते श्रियं लोके देवजुष्टामुदाराम् ताम पद्मरेवीं शरणभां प्रपद्य मेनश्चदाद्वां वृणे आदित्यवर्णे तुमजोतिजातो वनस्पतिस्तवः तस्य बलान् भजान् दन्तमायान्तराश्च भाग्या लक्ष्मीः उभयतुमां देवजगत्केतस्य वर्णासा प्रादुर्भूतोऽस्मिन्नात्मेऽस्मिन् केतुमुर्जौ चुप्तवासा बलान् ज्येष्ठामलक्ष्मेर्नाशयाम्यहो अभूतमसमर्थ्यं च सर्वान्मे गृहात् कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्मपाणिनी आपस्वजन्तु सिद्धान् चिक्लेदवच मे गृहे देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णामालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातु वेदो ममावः आर्द्रां यकरणीं यष्टिं पिङ्गलां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातु वेदो ममावः तां मावः जातु वेदो लक्ष्मीं परमगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् इन्द्रियं पुरुजानः महादेव्यै विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ఇది ఒకసారి అలా ఇప్పటి వరకు మహాలక్ష్మి అమ్మవారికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతోటి అలాగే పంచామృతాలు అభిషేకం చేశాము శ్రీ సూక్తి విధానంగా అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేశాం మనం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ సుగంధ జలముతోటి అమ్మవారి విగ్రహాన్ని కడిగి గంధ పుష్పాదులు అమ్మవారికి అలంకారం చేసి కలశం దగ్గర పెట్టాలి ఇక్కడ
కలశము అంటే ఆ కలశంలో జలం ఉంటాయి కాబట్టి అదే యమును పూజ కింద కూడా వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా యమును పూజ అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతంలో యమును పూజ ప్రత్యేకంగా వస్తుంది. మిగతా పూజలంతా కూడా కలశంలో వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం. ఆ వరుణదేవుణ్ణి ఆవాహన చేసిన తర్వాత ఆ కలశం మీదే మళ్ళీ అమ్మవారి ఆవాహన కూడా మనం చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా వరుణ పూజ అంటూ ఆ కలశం మీదే చేయాలి. కాబట్టి ఇక్కడ అమ్మవారికి అలంకారం చేసుకోండి. అలాగే తొమ్మిది ఈ తోరణాలు అమ్మవారికి సంబంధించి తోరణాలు కూడా దగ్గర పెట్టుకోవాలి. నవసూత్రం శుభప్రదం అని అంటే తొమ్మిది పోగులు వేసుకోవాలి. తొమ్మిది పోగులు వేసుకొని ఎన్ని మంది అయితే మీ ఇంట్లో స్త్రీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి అలా పెట్టుకొని అమ్మవారికి కూడా ఒకటి ఎక్స్ట్రా అమ్మవారి దగ్గర ఉంచాలి. కాబట్టి ఈ నవసూత్రం శుభప్రదం తొమ్మిది సూత్రాలు తొమ్మిది పోగులు వేసుకొని దాన్ని ఒక సూత్రం కింద తయారు చేసుకొని అక్కడ దగ్గర ఉంచుకోవాలి. కాబట్టి నేను చెప్పినప్పుడు మళ్ళీ ఈ తోరణ పూజ కూడా మనకి మధ్యలో వస్తుంది. అదే పెడదాం. గంధం ఎక్కడ ఉంది చూడు, గంధం తీయండి. దామోదర్ గారు ఇందులో ఆజ్యం ఎక్కడ ఉంది? ఆజ్యం అయిపోతున్నట్టుంది వీటిలో. అలా నిలబడుతుంది ఈ పువ్వు మధ్యలో ఇందులో పెట్టండి. ఇక్కడ అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి కలిసిన దగ్గర అమ్మవారిని అక్కడ పెట్టాము. ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. మీరు కూడా రూపు ఏదైనా ఉంటే బంగారుతో కానీ వెండితో కానీ రూపుని పంచామృతంతో అభిషేకం చేశారు. చేసిన తర్వాత ఆ గంధం కుంకుమ పెట్టి కూడా అమ్మవారు కలిసిన దగ్గర పెట్టి ఇప్పుడు ప్రాణప్రతిష్టాపన చెయ్యాలి. ఓం అసోనీతే పునరస్మాజుక్షపున ప్రాణవిహీనం తీసుకోండి. అక్షతులతో పూజ చేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు స్థిరాసనం గురు. ఓం మా పౌష్టామ యోభవస్థాన భూర్జేత దాతన మహేరణ ఇంజక్తజ యోభస్తమత మౌరుడస్తస్య భాజే దేహన ఉషదీరమ పాతర తస్మారంగ మాభవోయస్య క్షయ ఇజన్మద ఆపో జనయధాజన ఆపో జనయధాజన శుద్ధోదక స్థానం సమర్పయామి. అమ్మవారి మీద జలంతో నీళ్లు చల్లండి. శుద్ధోదక స్థానం సమర్పయామి. ఇదిగోండి అమ్మ ఇక్కడ వస్త్రం పెట్టాను. ఈ వస్త్రం తీసుకోండి.
ఈ వస్త్రం కూడా కింద, ఈ వస్త్రం కూడా కింద చీర చీర కూడా ఉంది. జాగ్రత్త కదా, అట్లా దగ్గర పెట్టు. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి సురాచిదాగ్రయుగులే దుగోల వనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి బృహాన హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి తప్తహేమకృతం సూత్రం ముక్తధామ విభూషితం ఉపవీతం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఉపవీతం సమర్పయామి ఇంకోటి కూడా పెట్టేసేయండి. ఉపవీతం సమర్పయామి అది ఉపవీతం సమర్పయామి. ఓం కేయూర కంకణేర్జుక్తే రాఘనారహమోహలే విభూషణ్యాన్యమూలాని గృహాణ సురపూజతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతలు పూజ చేయండి. ఆభరణం సమర్పయామి. గంధం చల్లండి. ఓం గంధద్వారాంతురాదృశాన్నిపూరాగురకస్తూరి రోజనాది దినం విధం గంధం దాస్యామి ముఖ్యం దేవి ప్రీత్యర్థం పతిగృహ్యత శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. గంధం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమపేతాన్ గృహాణమభిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతుల పూజ చేయండి అమ్మా. అక్షతాన్ని సమర్పయామి. మల్లికాజాజి కుసుమై చంబకైర్ వగలేస్తదా సదపత్రైస్త కల్లారై సర్పాన్ పుష్పాన్ ప్రతిగృహ్యత శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఆ పూలు దగ్గర పెట్టుకోండి అమ్మా. అధాంగ పూజాం కరిష్యే. ఇప్పుడు వారికి అమ్మవారికి ధ్యానం ఆవాహనాది గంధం దాకా వచ్చింది. ఇప్పుడు అమ్మవారికి అంగపూజ. ఓం చంచలాయై నమః పాదో పూజయామి. ఓం చపలాయై నమః జానుడి పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః కంఠం పూజయామి. ఓం సుదితాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః నేత్రే పూజయామి. ఓం నరుణయై నమః కర్ణౌ పూజయామి. ఓం దృగాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ దేవతాయై నమః సర్వాంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామం పూజ జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పటం దగ్గర అక్కడ పూజ చేస్తూ ఉండండి. ఓం అక్కడ పూలు అక్కడిచ్చాయి. ఇంకా అయిపోతే ఇంకా వెనకాల ఏదో ఉన్నాయి అది చూసి లేదు.
చేయండి అమ్మా. ఓం ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశనయై నమః, ఓం ధర్మలీలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షయై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమయాయై నమః, ఓం పద్మమాలధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మన్యై నమః, ఓం పద్మగంధన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇంద్రశీతలాయై నమః, ఓం ఆత్మరాజజనన్యై నమః, ఓం పుష్టే నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్టే నమః, ఓం పుష్టే నమః, ఓం దారిద్రనాశనయై నమః, ఓం ప్రేతపుష్కరయై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్రమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వలీలయాయై నమః, ఓం వరోరోహాయై నమః, ఓం యశస్వన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరణ్యై నమః, ఓం హేమబాల్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం శ్రీధసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేగాంతరంగాయై నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణుభక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుభత్రే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యదంశన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వద్రోవారణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయై నమః, ఓం త్రిలాజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. అగరత్తులు వెలిగించుకోండి. ఇస్తున్నా అగరత్తులు అమ్మవారికి చూపించండి. ఓం దశాం గుంగుగ్లోపేత సుగం దంచు సుమోహరం ధూపం దాస్యామి దేవి వరలక్ష్మి దృహ్యతాం. ఓం వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాగ్రాపయామి భృతభక్త సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి దేవి గృహానాముదితా భవా. వరలక్ష్మీ దేవతాయై నమః. దీపం సమర్పయామి. దీపానికి నమస్కారం చేయండి. ఇదిగోండమ్మా, కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఈ పండ్లన్నీ కూడా నివేదన చేయాలి. అమ్మవారికి సంబంధించిన ఇక్కడ మహానివేదన కూడా ఇక్కడే చేయాలి.
కాబట్టి మహానివేదన కావాల్సినటువంటివన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని కొబ్బరి చెక్కలు అరటి పండ్లు అనేక మీ దగ్గర ఉన్న సదుపాయంగా ఏదైతే ఉన్నాయో ఈ పండ్లన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి. ఆ నివేదనతో పాటు కూడా మహానివేదన కూడా అమ్మవారికి దగ్గర పెట్టుకొని చేయాలి. ఇక్కడ ప్రసాదం తెచ్చారా? ఈ కొబ్బరి చెక్కల మీద పండ్ల మీదంతా నీళ్లు చల్లండమ్మా. ముందుగా ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాదు. సత్యంద్రతేన పరిశుంచయామి అమృతమస్తు అమృతోపస్తరే నమసే స్వాహ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అవసరార్థం నారికేల సహిత సర్వాబీజ ఫలాన్ నివేదయామి. ఓం ప్రణయ స్వాహ ఓం అపానయ స్వాహ ఓం జ్ఞానయ స్వాహ ఓం ధనయ స్వాహ ఓం సమానయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య నీళ్ళు వదిలిపెట్టండి. మధ్య మధ్య ఉదగపానీయం సమర్పయామి అమృతాపిదా నమసి ఉత్తరాభూషణం సమర్పయామి అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భోగి ఫలస్య కర్పూరే నాగవల్లే దళైర్యుధం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. తాంబూలం దాకండి. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టండి. తాంబూలం సమర్పయామి. తాంబూలం అయిన తర్వాత అమ్మవారికి కర్పూరహారతి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే స్తుతే. ఓం సత్యపదిత పునాపనం దోయత్ర ధీ రావణ సావా చమకృతా అత్రాజకాయ సక్కాని జానతే భద్రేజా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. నమస్కరోమి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతులు తీసుకోండి. అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతుల నీళ్లు మామూలుగా వదిలిపెట్టండి. ఎస్ స్మృత్యాది రామోక్యా తప పూజా క్రియాదిజౌ న్యూన్యం సంపూర్ణతాంగ్యాతి సద్యో వందే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయే దేవి పరిపూర్ణం దదస్తుదే అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఏ తత్ఫలం పరమేశ్వర సుప్రీనాథు పరమేశ్వర అర్పణమస్తు. ఇప్పుడు ఇప్పటి వరకు అమ్మవారికి సంబంధించిన ఈ షోడశోపచార పూజ పూర్తయింది. తర్వాత అమ్మవారికి సంబంధించిన ఈ తోరణ పూజ అందరూ కూడా ఈ తోరణాలన్నీ కూడా 9 ముళ్ళు వేసుకొని మధ్యలో అవసరమైతే ఒక పుష్పాన్ని కూడా ఒకటి పుష్పాన్ని పెట్టుకొని 9 ముళ్ళు వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి తోరణ పూజ చేయాలి. ఇదిగోండమ్మా ఈ తోరణాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క తోరణం విడివిడిగా తీసుకొని ఎవరికి వారికి ఇచ్చేసేయండి తోరణం.
ఒక 9 ముళ్ళు వేసుకోవాలి. మధ్యలో ఒక పుష్పం కానీ లేక తమలపాకు కానీ తొమ్మిది ముళ్ళు వేసుకొని పర్వాలంతే మధ్యలో ఒక పుష్పం ఒకటి పెట్టుకోండి. ఆ తోరణాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. తమలపాకు వేసి ఇదిగో అక్కడ పెట్టేయండి. అక్షతలు తీసుకొని తోరణాల మీద పూజ చేయండి. ఓం తోరణగంధి పూజ కరిష్యే. ఓం కమలాయై నమః ప్రథమగంధిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయగంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థగంధిం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పంచమగంధిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠమగంధిం పూజయామి. ఓం విశ్వసాక్షి నమః ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగంధిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమగంధిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగంధిం పూజయామి. ఇప్పుడు ఆ తోరణాలన్నీ కూడా దగ్గర తీసుకొని ఇప్పుడు తోరణం కట్టుకోవాలి. ఒక కొబ్బరి చెక్క ఒకటి చేతిలో పట్టుకొని ఒకరు ఒకరు కడుతూ ఉండండి. కొబ్బరి చెక్క చేతిలో పట్టుకోండి. పట్టుకొని ముందు వారికి మీరు కట్టండి. వారి తోరణం ఉండనమ్మా, కుడి చేతికి కట్టాలి. పండు కానీ ఏదైనా కొబ్బరి చెక్క కానీ పండు కానీ చెప్పండమ్మా. బద్ధనామి కట్టుకునే వాళ్ళు చెప్పాలి. బద్ధనామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహమే రమే. వారికి ఇవ్వండి. మీరు వారికి కట్టండి కుడి చేతికి. చెప్పండమ్మా. బద్ధనామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహమే రమే. వారికి ఇవ్వండి. ఇంకో కొబ్బరి చెక్క తీసుకున్న వారికి కట్టండి. చెప్పండి. కట్టుకునే వాళ్ళు చెప్పాలి. బద్ధనామి
దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. వారి కట్టండి చెప్పండి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అది అక్కడ పెట్టి అమ్మవారికి మీ మనస్సులో అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మీ కోరుకుంటే కూడా కోరికను కూడా అమ్మవారి ముందు ఉంచండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయే. అందరూ కూడా అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి వ్రత కథ ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కథ విని అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని మా ఆశీర్వచనం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి కథ వినండి. ఈ పూజ చేసుకునే వాళ్ళు తోరణాలు కట్టుకొని కథ వినాలి. కాబట్టి అందరూ కూడా తోరణాలు కట్టుకునే వాళ్ళు బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని ఈ శ్లోకాన్ని చెప్పి కుడి చేతికి కంకణం కట్టుకోవాలి తోరణం. ఇక్కడ మామూలుగా ఏందయ్యా అంటే వివాహాది శుభకార్యంలో ఆడవారికి ఎడం చేతికి కడతారు, కానీ ఇక్కడ వరలక్ష్మీ వ్రతంలో కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. కాబట్టి కుడి చేతికి తోరణం కట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పి ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన ఈ కథా ప్రారంభం జరుగుతోంది. అందరూ కూడా చేతులు అక్షతలు పట్టుకొని కథ ప్రారంభం. ముందు నివేదన చేసే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. సత్యం దర్శన పరిశించయామి అమృతమస్తు శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి భక్షభోజ్యలేఖ్య వానీయ సహిత మహానైవేద్యం దర్శయామి క్షీరాన్నం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. వరలక్ష్మి కథా ప్రారంభ. సూత పౌరాణికుడు సౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, ఓ మునివర్యులారా, స్త్రీలు సకల సౌభాగ్యములు కలుగు చేయటువంటి వ్రతరాజ్యంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దాన్ని చెప్తున్నాను వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిఖచ్చిత సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండి పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబు నర్చినా సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాది కలిగి సుగుముగా నుందురో అట్టి వ్రతంబు నా నాన్న తీయవలనని పరమేశ్వరుడు ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగుజేయటువంటి వరలక్ష్మి వ్రతంబు ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబు శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు
చేయవలనని చెప్పాను. అంతట పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాజ్య, నువ్వు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలయను? ఆ వ్రత విధి విధానమేమి? ఏ దేవతకు పూజించవలయను? పూర్వము ఈ వ్రతము ఎవరిచే చేయబడినది? ఇదంతా కూడా సవిస్తారముగా చెప్పమని అడగగా అందులకు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతంబు సవిస్తారంభగా చెప్పిన వినుడు, మగధ దేశంబున కుండినంబు పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడ తోడను, బంగారు గోడల గల ఇళ్లతోడను ఉండగా అట్టి పట్టణము యందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని అంటే భర్తని దేవునితో సమానముగా దలిచి ప్రతిదినంబు ఉదయమునే మేల్కాంచి స్నానము చేసి పుష్పములిచే భర్తను పూజించి పితప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మీదేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమయ్యాను. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి నీకు ప్రత్యక్షమైదిని. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరంబులు ఇచ్చేదనను పలికెను. అంతటా చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే జగదద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబులైన స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగుదురు, విద్వాంసులగుదురు, సకల సంపదలయ్యెదరు. నేను జన్మాంతరంబు చేసిన పుణ్యవిశేషమే మీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించను. అంతటా వరలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి సంతోషము చెంది ఆ చారుమతీదేవి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానము చెందెను. వెంటనే ఆ చారుమతీదేవి తక్షణమే నిధులు మేల్కాంచి ఇంటికి నాలుగు పక్కలను చూచి వరలక్ష్మీదేవిని గాన ఓహో కలగంటిని అని చెప్పినేసి ఆ స్వప్న వృత్తాంశమంతయు కూడా భర్తకు అత్తమామలకు మొదలగు వారితో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమోత్తమైనదని, శ్రావణమాసం వచ్చిన తోటనే వరలక్ష్మి వ్రతంబు అవశ్యముగా చేయమని చెప్పిద్దిరి. పిమ్మట ఆ చారుమతీదేవి స్వప్నం విన్న స్త్రీలందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వల్ల శ్రావణమాస పూర్ణికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు వచ్చెను. అందయు కూడా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్కాంచి స్నానము చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమున గోమజపుతో నలికి అంటే ఆవుపేటతో నలికి ఐదు రంగు చూర్ణములతో ముగ్గులు పెట్టి అందుక ఆసనమును వచ్చి ఆ ఆసనం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద కలిసం ఉంచి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకము చేత ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసి తొమ్మిది సూత్రములు గల తోరణమును దక్షిణహస్తములకు కట్టుకుని వరలక్ష్మీదేవిని నానావిధ భక్షభోజ్యములచే నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక్క ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లుమన శబ్దము కలిగెను. అంతట కాళ్ళును చూచుకునిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఓహో, ఇది వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగినని పరమానందము నుండి మరొక ప్రదక్షిణం చేయగా అస్తముల యందు దగద్ధాయమానంగా మెరుగుచుండెను. నవరత్న ఖచితంబులైన కంకణముల మొదలగు ఆభరణములు ఉండగా గమనించి ఇంకెనేలా మూడో ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభూషణ అలంకార భూషితులై ఉండిరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల
గృహములైనలు కూడా స్వర్ణమయ స్వర్ణమయంబులై రథగజ తురంగ వాహనములతో నిండియుండెను. అంతటా ఆ స్త్రీలందరూ కూడా తోడుకొని పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవి పూజించు స్థలముకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్త ప్రకారముగా పూజించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుముల వాయిన దానమిచ్చి దక్షిణ తాంబూలాది నృసంగి నమస్కారం చేసిరి. ఆ బ్రాహ్మణోత్తమునితే ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులు బంధువులతో నెల్లరు కూడా భుజించి తమ కొరకు వచ్చి కాచుకున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు వారితో ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును? వరలక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో సాత్కాక్షరించి ఆ చారుమతీదేవి వలనే కదా మనకి ఇటువంటి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కులు పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము వ్రతము వరలక్ష్మి వ్రతంబు చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకుని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమోత్తమైన వ్రతంబు బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లు నొర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథ విన్నవారికి చదువు వారికి వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యములు కూడా సిద్ధించును. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వరుల సంవాదమైన వరలక్ష్మీ వ్రతకల్ప కథ సంపూర్ణ. కాసిన అక్షతలు శిరస్సున వేసుకొని కాసిన అక్షతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. ఒకసారి లేచి అందరూ కూడా అమ్మవారికి కర్పూరహారతి ఇచ్చి ఓం నర్య ప్రజాంబే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిశ్చమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వపితం మే గోపాయ ప్రథమన్న విహాదిసే అతబ్ధాయోసే తతనో అభిదన్న ప్రతిమృడో నిర్గస్య భజోన్మే గోపాయ ద్విపాదో జే చతుత్పదః కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. హరహర మహాదేవ. ఓం దాతా పురస్తాద్యుమజాజహార తమేవం విద్వాన్ అమృత యః భవతి. అందరూ కూడా పుష్పాలు చేతిలో పట్టుకోండి. విశ్వాక్షం విశ్వజంభువం విశ్వన్నారాయణం శివమచ్యుత నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతలం సర్వం ప్రతిష్ఠిత విశ్వాశ్చర్ విశ్వతోముఖ ఆత్మ వ్యవస్థితః బ్రహ్మ సర్వ
राजाय प्रजय साहिरे श्रवणाय वै श्रवणाय ओं तत्ब्रह्म ओं तदात्मा ओं तत्सर्वो अन्तश्चरद भूतेषु गुहाय विश्वमूर्तिषु प्रतिष्ठायै स्वाहेति तन्नो विष्णु प्रचोदयात् तन्नो लक्ष्मी प्रचोदया विश्वानिदा दुर्गः जातवेदः सन्दना वादुरिदाज वर्षे अग्ने अत्रवन्मनसा गृणादो ओस्माकं भोज्य विदातनूना ृदाध्यज्ञे गोभिर्जस्तमयिषिक्तन्दवेष्टारुणसञ्चरेम नागस्य पृष्ठभवि संविजानो वैष्णवे लोकयः वादयन्त कात्यायनाय विद्महे कञ्जकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गदामेश्वरी दासे भूत समस्त देव वनितान् लोके अङ्कुरा श्रीमन्मन्दकटाक्ष लब्ध विभवत् ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्द प्रिया सिद्ध लक्ष्मीर्मोक्ष लक्ष्मीर्जय लक्ष्मी श्रेर्लक्ष्मीर्वर लक्ष्मी स्याप्रसन्ना भव सर्वदा वराङ्कसौभाजपेषु बुद्धाङ्करे पान्ते कमलासनस्था बालार्कोटि प्रजभान्तनेत्रां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके
శరణ్యే త్రయంబకే జయ వినారాయణమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వేదోక్తి దివి సువర్ణ మంత్ర పుష్పౌ సమర్పయామి. అందరూ కూడా ప్రదక్షిణ చేయండి అమ్మా. నాయన ఆ పుష్పాలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఇవ్వు. సారికి అందరూ కూడా ఇవ్వండి. యానికి ఈ వారికి జన్మాంతర కూడా నిజ తాని దాని పిల్ల సందే ఈ వారికి కుడి చేతి వైపు యాని గాని బాబా నేను జన్మాంతర కూడా నిజ తాని దాని పిల్ల సందే ప్రదక్షిణం పదే పదే పాపో హం పాప కర్మ హం పాపాత్మా పాప సంభవ త్రాయమాం కృపయా దేవి శరణాగతమత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండి. కాసిన అక్షతలు అమ్మవారి మీద పూజ చేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావయామి వాద్యం ఘోషయామి అస్మానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార సత్యోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి. అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి. ఎస్ ప్రత్యాచనాముఖ్య తప పూజా క్రియాదిశు న్యోన్యం సంపూర్ణతాయ్యాతి సద్యో వందే తమస్తుతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయే దేవి పరిపూర్ణం తదస్తుతే. ఓం అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక ఏ తత్ఫలం పరమేశ్వరి సుప్రీనాథు పరమేశ్వరార్పణమస్తు. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసోమితమాం బత్వా క్షమస్వ పరమేశ్వరి అపరాధపూర్వాం క్షమా. పైన అత్యర్థం తీసి అందరికి తీర్థం ఇచ్చేసే మీరు ఇలా వచ్చి అమ్మవారి మీద వేయండి. వారికి ఈ తీర్థ ప్రసాదాలు అయిపోయినాయండి. అమ్మ మీరు లేచి కొద్ది అనుకుండండి. ఇక్కడ సారికి ఒక కుర్చీ ఆ ప్రసాదం తీసి అక్కడి నుంచి అక్కడ కుర్చీ ఒకటి తీసేయి తీసే అక్కడి నుంచి తీసే పక్కకి తీసే నేను ఆ పక్క లేరా లే అక్కడి నుంచి దండి కూర్చోండి సార్ వారికి ఇంకొద్ది మీరు కూడా అక్కడ కూర్చోండి. ఇట్టి నాయన ఆ పళ్ళెం ఇట్టి ఇచ్చేసి అందరూ కూడా కూర్చోండి. ప్రధానమైన వాళ్ళు అందరూ కూడా వెనకాల కుర్చీలు వేసి కూర్చోండి. ఓం ఛత్రంధారయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావయామి వాద్యం ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార శిత్యోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనాం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్తే ప్రజాన్ దదః భాగధేయేన వైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషయ ఉద్ధరేత్ బ్రాహ్మణ వై సర్వా దేవతా సర్వాభిరే వైనం దేవతా విరుద్ధరతే యావతేర్వై దేవతా సర్వా వేద విద బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవే నమస్కూరుయా శ్రీలంకే పర్యాప్యానందరాజా సర్వస్వోతరాప్యైర్వస్చిత్యైర్వమేవేనా సతంజీవ సరదో వర్ధమాన చిత్యభిర్గమాజుర్మరుతజేన శతమేనమే సదాత్మానం భవతి.
శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమ ఆయుర్దాజ్ఞే హవిజోజానో కృత ప్రదేకో కృతం భేత్వామృతజార్గవ్యం భృదేవ పుత్రమభిరక్తాదివ ఓం కరోతి రూపాని రూపాని కరోతి కరోతి రూపా ఉత్జహోతి రూపాని కరోతి కరోతి రూపిజహోతి జహోతి రూపై రూపై జహోతి జహోపై రేవైవ రూపై జహోతి జహోపై రేవా ఏవైనా మేనా మేవైవై నాగు సగుం సమేనా మేవైవై నాగు సమర్థయత్యర్థయతసగో సమర్థయతి తస్యా తస్యా అర్థయతసగో సమర్థయతి తస్యా ఉత్య ఆజ పేజ పేదాజ పేద జగదే జపే జపేదిడే ఇడేరం తేరం తగది ఇడేరం తే దితేది తేరం తగది ఇడేరం తేది తే అదితే సరస్వతి సరస్వతి దితేదితే సరస్వతి ప్రియే సరస్వతి దితేదితే సరస్వతి ప్రియే ప్రియే ప్రేజ సి ప్రేజ సి ప్రియే ప్రియే ప్రేజ జమ జమ సి ప్రేజ సి ప్రియే ప్రియే ప్రేజ జమహే విశ్రుతి నామాని సుకృతకు సుకృతం నామాని సుకృతం బాబా సుకృతం నామాని నామ సుకృతం బా సుకృతమితి సుకృత దేవేషు ప్రోతాత్ ప్రోతాత్ దేవేషు ప్రోతాత్ దేత ప్రోతాత్ దేవేషు ప్రోతాత్ దే భూతాదిత దేవేభ్యో దేవేభ్య ఇది భూతాదిత దేవేభ్యః ఇది దేవేభ్యో దేవేభ్య ఇది జయేవైవ దేవేభ్య ఇది జయేవ దేవేభ్య జయేవైవ దేవేభ్యో జయేవైనమేనమేవ దేవేభ్యో జయేవైనో ఏవైనమేనమేవైనమో ఏనమైనమేనమావేది యత్యైనమేనమావేది యతి ఆవేద యతి వేద యత్యావేద యత్యం ఇతి యత్యావేద యత్యను వేద యత్యం మన వేద యతి వేద యత్యం నమల వేద యతి వేద యత్యం వేను అన్వేన మే నమన్ మన్ మే నం దేవా ఏనం దేవా దేవా జైన మే వా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవ ఏన మేనం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవ దేవా బుద్ధ్యంతే బుద్ధ్యాంతజితి బుద్ధ్య శ్రయమేవా వృందే సితే వాతే పునర్నివేద్య క్షేమమే రాష్ట్రస్య సేతోమాత క్షేమమేవా వృందే సతమానం భవతి సతాయ పురుషస్తదేంద్రియ శేవేంద్రియే ప్రతిష్ఠతి మహద్యో నమః సత్యమంత్రార్థా సత్యాస్తు బలాస్తుంది భవంత శ్రీమంతో మహాంతోర గృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు చించిద మనోభీష్టబల సిద్ధిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు
వ్యాపారాభివృద్ధి ద్వారా సర్వజన వశీకరణ సిద్ధి ద్వారా ఉన్నతోన్నతాభివృద్ధి రస్తు ఉన్నత వ్యాపారాభివృద్ధి ద్వారా సకలైశ్వర్యాభివృద్ధి రస్తు శ్రీ మహాలక్ష్మి స్థైర్య సిద్ధి రస్తు నిరంతరం ధర్మాధికార సిద్ధి రస్తు సత్య ప్రజాభ్య పరిపాలయందాం యాజైన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు చెప్పండి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తమా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి. చాలా సుదినమైన రోజు ఈరోజు, ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారం హితోక్తి .com వారు మరియు వరమహాలక్ష్మి సిల్క్ వారు ఉభయులు కలిసి సంయుక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని తలపెట్టడం, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని అందరికీ ఆ సద్బుద్ధి ఉండదు, వారు ఉభయులకి ఆ సద్బుద్ధిని అమ్మవారు ప్రసాదించింది. ఎందుకంటే ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి ద్వారా అనేక మంది అనేక విధంగా చాలా బాధపడుతున్నారు, అందుగురించి వారు ఆ స్త్రీలందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలి, వారి గృహమంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో ధనకనక వస్తువాహనములు కలగాలి అన్న ఒక మంచి సంకల్పంతో వరలక్ష్మి వ్రతాన్ని వారు వరమహాశిల్కు వరమహాలక్ష్మి సిల్కు హౌస్లో ప్రారంభించడం ఇది చాలా అందరికి కూడా చాలా అదృష్టమైనది. కాబట్టి అందరూ కూడా భక్తి భావనతోటి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ ఆవాహన చేసుకొని అమ్మవారిని ఇక్కడ అన్ని విధాలుగా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలని వారి అభిలాష. కాబట్టి తప్పకుండా అమ్మవారు అనతి కాలంలోనే ఈ కరోనా వ్యాధికి విముక్తి కలిగి మనమందరం కూడా సుఖశాంతులతో ఉంటామని ఒక సంకల్పం కూడా జరిగింది. కాబట్టి ఇంతకుముందు కూడా మేము హితోక్తి .com వారి ఆధ్వర్యంలో ఒక 40 రోజుల పాటు మండల దీక్ష పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని మహావిద్య పారాయణ, చండీ పారాయణ, మహాలింగార్చన, ఈ రుద్రాభిషేకము, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా హితోక్తి .com వారి ఆధ్వర్యంతో కార్యక్రమాన్ని చేశాము. ఇప్పుడు వారికి ఇంకొక మిత్రులు వరలక్ష్మి మహాశిల్క్ వారు తోడవడం, కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనే కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి అందులో వీరు ఉభయులు ఈ ప్రపంచానికి వచ్చిన వ్యాధి త్వరగా పోవాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారిని అనుగ్రహం తప్పకుండా మనకు కలగాలని ఇది మా ఆశీర్వచనం. తప్పకుండా సర్వే జనా సుఖినో భవంతు. ప్రసాదం ఒకసారి సార్ ప్రసాదం ఇస్తాను. ఓం అర్జాస్మహవ్యయం నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ నవిషావర్ధయంత సతం జీవేమ సరథస్య వీరా రోచనో రోచమానశోభన శోభమాన కళ్యాణ. ఇలాంటి అది వారికే మీకు ఇస్తాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు మీతో పాటు 50 మంది ప్రజలు పొందాలని మా ఆశీర్వచనం. ఆయన వెళ్ళారా?
అర్ధ్యాస్మహవ్యయన్నమసో వసత్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్న విషావర్ధయంతః సతం జీవేమ శరదస్య వీరాః. కళ్యాణ శ్రీ మహాలక్ష్మి ఆయన అందరికి వారికి కూడా ప్రసాదం ఇవ్వు. అందరికి అందరికి ఒక్కొక్క పండుగ వారికి ఆయన శ్రీ మహాలక్ష్మి ఆస్థైర్య సిద్ధిరస్తు. రండమ్మా.